సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున మా బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ అన్ని రకాల అపురూపమైన అద్భుతమైన జ్యువెలరీ కలెక్షన్స్ మరియు అన్ని రకాల వెడ్డింగ్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది మా బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ మీరు ఇన్నాళ్ళుగా కోరుకుంటున్న డిజైనర్ వేర్ మరియు డిజైనర్ జ్యువెలరీకై ఇప్పుడు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా మా బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో మీకు దొరుకుతాయి పార్టీ వేర్ క్యాజువల్ వేర్ సంప్రదాయ దుస్తులు పండగైన వివాహాలైన మరే శుభకార్యాలైన వివిధ రకాలైన గోల్డెన్ కలెక్షన్స్ మా ప్రత్యేకత రండి మీ కుటుంబంతో కలిసి మా బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో షాపింగ్ చేసి షాపింగ్ అనుభూతిని పొందండి మా అడ్రస్ బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ नमस्ते तेलुगु न्यूज़ के स्वागत है यमुना चैतन्यपुरी मारुति नगर कम्युनिटी हाल दिनसरी कूलीलकु नित्यावसर सरकुलु पंपिणी हैदराबाद श्री साई शांति सहाय सेवा समिति लायन्स क्लब आफ् हैदराबाद कोत्तपेट आध्वर्यंलो कोत्तपेट न्यू मारुति नगर कम्युनिटी हाल वद्द दिनसरी कूली पनुलु चेसुकुने वारिकि नित्यावसर सरकुलु पंपिणी चेसि वाळ्ळकु आसरागा निलिचारु लाक्डौन वल्लन पनुलु निलिचिपोवडंतो पनि लेक पस्तुलतो उन्न दिनसरी कूलीलनु आदुकोवाल्सिन अवसरं एंतैना उंदनि आपदकालं पेदवारिनि ఆదుకోవడం చాలా అవసరమని శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఫౌండర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరిస్తూ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు వృధా కావన్నారు सर मास सर सर मैडम मैडम कौन सा नाम कौन सा एंकेजर गंडी एंकेजर गंडी एंसर मार्जिन मुझे एक दिन अम्मा जय तेलंगाना जोहर तेलंगाना मरे वीर लक्कू जोहर 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 तेलंगाना मरे वीर लक्कू जोहर जोहर जय तेलंगाना जय तेलंगाना राष्ट्र सैल्यूट
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బస్తీలలో అన్ని పార్టీ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు అందరూ కలిసి జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుని మౌనం పాటించారు. అమరవీరులైనా వారి కుటుంబాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి వారికి తగిన న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామంటూ స్థానిక యువకులు నాయకులు తెలిపారు. కొత్తగూడ మున్సిపల్ ప్రగతి మైదానంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ రేగ కాంతారావు హాజరయ్యారు. ముందుగా ప్రగతి మైదానంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రేగ కాంతారావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 7 వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవ్ రెడ్డి దేశం మొత్తం తెలంగాణ వేసే విధంగా అభివృద్ధి చెందుతూ కేసీఆర్ పాలన ముందుకు కొనసాగుతుందని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభినందనీయమన్నారు. మలక్పేట్ మార్కెట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా నిర్వహించిన చైర్పర్సన్ రాధా ఆమె మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మహిళలకు అన్ని రంగాలలో సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నాడని కొనియాడారు. మార్కెట్లో కిరాణా షాప్ నిర్వాహకులు, అమాలీలు, చట్టకూలీలు సుమారు 2000కు పైగా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ షాప్ షాప్ కు తిరుగుతూ వారి పేరు, ఆధార్ కార్డు నంబర్స్ ను ఆన్లైన్ చేస్తున్నారని, ఇప్పటి వరకు సగం మందికి వ్యాక్సిన్ వేయించామని ఆమె తెలిపారు. వ్యవసాయ మార్కెట్ మలక్పేట గంజిలో ఉన్నాము. సో ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు మలక్పేట్ మార్కెట్ గంజిలో కమిటీ మెంబర్స్, వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్స్, ఆఫీస్ స్టాఫ్ సెక్రటరీ గారు దామోదర్ సార్ అందరూ పాల్గొనడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత, ఎన్నో అమరవీరుల ఎంతోమంది బలిదానం అయిన తర్వాత మనకి వచ్చిన ఆవిర్భావ దినోత్సవం జూన్2 బంగారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇప్పటికీ 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎన్నో సీఎం గారు, కేసీఆర్ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ఎంతోమంది ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అది సామాన్య ప్రజానీకానికి అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పథకంని సీఎం కేసీఆర్ గారు అందుబాటులో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. సార్కి దానికి ధన్యవాదాలు. ప్లస్ మహిళలకు ముందు పీట వేస్తూ మార్కెట్ కమిటీలో కూడా 50% కమిటీలో కూడా మహిళలకు ముందు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి స్కీమ్స్ ఇంకా ఎన్నో ప్రవేశపెట్టాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా మన మార్కెట్లో కరోనా ఏదైతే మహమ్మారిని మనం ఫేస్ చేస్తున్నామో, ఆ కరోనా మహమ్మారిని అరికట్టడానికి మా వంతుగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రతి సూపర్ స్ప్రెడర్స్గా గుర్తించి ప్రతి మార్కెట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలనే విధంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుగుణంగా తీసుకొని గత 4 రోజుల నుంచి ఇది పెద్ద మార్కెట్, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పెద్ద మార్కెట్ ఉంది ఇది. ఈ మార్కెట్లో దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు మనకి రోజు ప్రతినిత్యం కూడా వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కిరాణము, కమిషనర్ ఏజెంట్స్, అమాలీస్, చాటా వాళ్ళు, గుమ్మస్తాలు, అదేవిధంగా అందరూ ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకోరో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ వేయించుకుంటూ వ్యాక్సినేషన్ మీద ఉన్న అపోహలను తొలగిస్తూ మేము ముందు వేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ 50% మెంబర్స్కి కూడా వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. ఇక ముందు రానున్న రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలకు అనుగుణంగా కూడా మేము వ్యాక్సినేషన్ వేయించడానికి మేము ముందుగా ఉంటాము. మీర్చౌక్ పోలీసుల అత్యుత్సాహం, తోపుడు బండి నిర్వాహకుడిపై దాడి, పోలీస్ స్టేషన్లో నిర్బంధం. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు వివరణ కొరగా వదిలేసిన వైనం. హైదరాబాద్ పాత బస్తీ తలపకట్టకు సోహల్ అనే మామిడి పండ్ల వ్యాపారి తన తోపుడు బండితో వ్యాపారం నిమిత్తం వెళ్తున్న సమయంలో ఉదయం 10:30 మీర్చౌక్ పోలీసులు అటుగా వెళ్తూ మామిడి పండ్ల వ్యాపారి సోహల్ను చితకబాది సోహల్ని మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వెంటనే విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఉన్నతాధికారులను వివరణ కొరగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టామంటున్న మీర్చౌక్ పోలీసులు ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో సోహల్ని వదిలేసిన పోలీసులు ఇది
देख सकते हैं सब्जी का नाम मेरा नाम सोहेल है, मैं तालाब कट्टे में रहता हूँ। मैं आम का कारोबार करता हूँ। कारोबार को जा रहा हूँ था 10:30 के टाइम में की बात है। मैं जा रहा हूँ तो पुलिस वाले साहब लड़ लिए, क्या बोल रहे मालूम, गालियाँ दिए, ये कर लिए, बोल रहे मारे, मुँह में से खून निकले, ऐसा अम्मा बहन के गालियाँ दे रहे, अम्मा को छुप देता हूँ, बहन को छुप देता हूँ, बोल रहे क्या है कि भाई मैं जा रहा हूँ था उनको खाली हटा रहा हूँ साहब, अभी बाजू बंडी बोले तो उन्होंने बोल रहे गालियाँ दिया, बोल के मुँह में से नाक में से खून निकले, ऐसा मारे। ये 10:30 की बात है, 10:30 के टाइम मारे। पुरानी हवेली को जा रहा था भाई बंडी लगाने, पुरानी हवेली पे लगाता हूँ मैं बंडी, पुरानी हवेली को जा रहा था मैं तो उतर के मार डाले, खून निकले ऐसा। हाँ बोला मैं जाके तो है ना, अच्छे है ये है वो है, और पैसों का बोल रहे थे, पैसे देते नको बोलो कुछ भी, उन्होंने अच्छे है ये है बोल के बोले, मेरे को अंदर नहीं लिया मैं कुछ भी भाई, नहीं लेके गए, क्या हुआ बोल के पूछे, तब पूछे उसके बाद चले गए। एक घंटे से बुलाते बोल के बोले थे MIM पार्टी का, ठीक है भाई बुलाओ, मैं कारोबार कर लो तुम बोल के बोले, ठीक है बोल के मैं बाहर निकल गया। नहीं भाई मेरे पे जैसा मार, मेरे को जैसा मारे ऐसा कोई गरीब बच्चे को नको मारो बोल के तई से अपना, और कुछ भी नहीं। రచ్చకొండ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జెండాను ఎగురవేసిన రాచకొండ అడిషనల్ సిపి సురేందర్ బాబు మరియు పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సెలబ్రేషన్స్ ఇక్కడ మన ఆఫీస్లో చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం మనకు ఆవిర్భవించడం, ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ వాదులు
తెలంగాణను ఎంతగా ప్రేమిస్తున్న వాళ్ళందరూ కోరుకున్న ఒక కోరిక నెరవేరడం జరిగింది. దీంట్లో తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి కవులు చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది సిద్ధాంతకర్తలు ఈ విషయంలో చాలా ఉత్సాహంతో ఆ రోజు పోరాటం చేస్తారు. విద్యార్థులు చేస్తారు, త్యాగాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. వీటన్నిటికీ మూలంగా మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ఉద్యమం మూలంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి పథంలో మన రాష్ట్రం వెళ్తుంది. ఒకప్పుడు మనకు ఉన్నటువంటి వనరులు సరిగా లేని ఒక రాష్ట్రం ఉన్నప్పుడు నీటి అవసరం ఉన్నటువంటి రాష్ట్రానికి సరైనటువంటి నీటి వనరులు ఏర్పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం మూలంగా చాలా సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా మనకు విద్యుత్ శక్తి అనేది చాలా ప్రాబ్లం ఉండేది, స్కేర్సిటీతో ఉన్నటువంటి ఒక రాష్ట్రం అవుతుందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు సర్ప్లస్గా ఉండే విధంగా ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఉండగా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఐటీ సెక్టర్లో కానీ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బుధవారం ఘనంగా జరిగాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్లో జరిగిన వేడుకల్లో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొనే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి అన్ని విధాలుగా మన ప్రాంతం అభివృద్ధి చెందిందని, తెలంగాణ అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరమని పోలీస్ కమిషనర్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ అమరులను స్మరించుకున్నారు. అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ అమరుల త్యాగ ఫలం కారణంగా స్వరాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అమర వీరులకు జయప్రదం చేయండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల గ్రామంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
షర్మిలా మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రస్తుత స్థితిగతులు ఉద్యమ లక్ష్యాలకు దరిదాపులలో కూడా లేవు. రాష్ట్రం వచ్చి ఏడేళ్లైనా యువకులు చావు దిక్కు అనుకుంటున్నారు. ప్రతి నిరుద్యోగి యాత్రగా ఆశగా ఎదురు చూస్తున్నది ప్రభుత్వ ఉద్యోగాల కోసం. పాలకులు వారి నుదుటపై మరణ శాసనం రాస్తున్నారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లైంది, కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పండుగ రోజని అన్నారు. సోనసుద్ దాతృత్వం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కావాలంటూ మెసేజ్ చేసిన 8 గంటల్లోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేత. కరోనా బారిన పడి ఊపిరాడక బాధపడుతున్న గుడిపల్లి మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన ధనుంజయులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కావాలంటూ ఇండియన్ రియల్ హీరో సోనసుద్కు కుప్పం యువ కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం వాట్సాప్లో మెసేజ్ చేసిన 8 గంటల్లోనే తన టీం ద్వారా బాధితుడికి ఆక్సిజన్ కాన్సంట్రేట్ను అందజేశారు. నువ్వు ఇప్పుడు 5 మినిట్ల డిస్టెన్స్ ఉంటే తీసుకోండి. అట్లా ఆటలుండలే ఫోటో కూడా తీసాను. ఫోటో దూర దూర అయ్యి అరే దూర దూర దూరం అన్న దూరం అన్న పైన డోర్ మాత్రం ఓపెన్, మీద అదంతా షట్టర్ అట్లా వస్తుంది. బాగా సిరెట్ అనేది తుమ్మాలి మేము. అది ఇందరం వచ్చిందానికి మాడికాయ మంట లేదా బనవా? లేదన్న, ఉన్నట్టే మాది 5 ఎకరాలను తోపు గురు మీద. మాది ఉంది బంగారు పొలం మాది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినీ ఫోటోగ్రఫీ శాఖలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ హరీష్, జాయింట్ కలెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
सावर्ण दिनोत्सव घाट समर्थ विश्वल कन्या आज्ञा प्रदान करें राष्ट्र అవతరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందేశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, డీసీపీ నారాయణ రెడ్డిలు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ ను మినీ స్టేడియం గా అభివృద్ధి చేయాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. 1 కోటి రూపాయలతో స్టేడియం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మున్సిపల్ చైర్మన్ తుమ్ము పద్మ శరత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో టోర్నమెంట్ ని పెట్టడం జరిగింది ఎన్ఎస్ఎఫ్ ప్లే గ్రౌండ్ లో. అది కూడా ఎన్ఎస్ఎఫ్ ప్లే గ్రౌండ్ మాకు మున్సిపాలిటీకి అప్పగించారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ కి అప్పచెప్పారు కాబట్టి మేము అక్కడ ప్లే గ్రౌండ్ ని డెవలప్ చేయడం కోసము అక్కడ నిధులు పెట్టాం తప్పించి ఎమ్మెల్యే గారి టోర్నమెంట్ కోసం డబ్బులు పెట్టడం అనేది అవాస్తవం. అదే విధంగా ఈ ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ ని పంచాయతీ రాజ్ వాళ్ళు మా కౌన్సిల్ కి అప్పచెప్పారు. దాన్ని పట్టణ ప్రగతి నిధులతో పాటు ఎమ్మెల్యే గారి సిడిపి నిధులు 30 లక్షలు, ఎమ్మెల్సీ గారి నిధులు 30 లక్షలు మరియు రాజ్యసభ మెంబర్ సురేష్ రెడ్డి గారి నిధుల నుండి 20 లక్షలు మొత్తం 1 కోటి రూపాయలతో మన బోధన్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న ఈ మినీ స్టేడియంకి డెవలప్మెంట్ చేయడం కోసము దాంట్లో పబ్లిక్ గ్యాలరీ అండ్ వాకింగ్ ట్రాక్, బెంచెస్, గ్రీనరీ, కాంపౌండ్ వాల్ ఇవన్నీ ఏర్పాటు చేసి బోధన్ పట్టణ ప్రజలందరికీ గిఫ్ట్గా ప్రజెంట్ చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి అవాస్తవాలని నిజము అనేది నిరూపించడానికి ఏ విధమైన మాటలు మాట్లాడి అందరిని బాధ పెట్టకుండా బోధన్ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాము. ఈ మున్సిపాలిటీలో ఏదైతే మేము ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లో పెట్టిన 20 లక్షలు కూడా మేము ఆ ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం మాత్రమే పెట్టాము. అది ప్రతి ఒక్కరూ గమనించాలి. దానికి ఎమ్మెల్యే గారికి టోర్నమెంట్కి ఎటువంటి సంబంధము లేదు. ప్రతిపక్షాలు ఏ విధమైన ఆరోపణలు చేయకూడదని చెప్తా ఉన్నాము. థ్యాంక్ యూ. ఇవి రోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఇది చీకటి వెలుగు.